అందరికి నమస్కారం. ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీ వచ్చి బిడ్డలు కన్న వాళ్ళు వాళ్ళు కొంతమంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు. మాల్యాద్రి గారని ఆయన ఒంగోలు దగ్గర నుంచి తన ఎక్స్పీరియన్స్ చెప్తారు. నా పేరు మాల్యాద్రి అండి, నేను టీచర్గా పనిచేస్తూ ఉన్నాను. మా ఓన్ సిస్టర్కి 16 సంవత్సరాల పాటు పిల్లలు పుట్టలేదు. కనీసం ప్రెగ్నెన్సీ రావడం, అబార్షన్ జరగడం కానీ ఇట్లాంటివి ఏమీ జరగలేదు. వాళ్ళు విలేజ్లో పొలం పనులు చేసుకుంటూ ఉంటారు. కావల్లో కూడా చాలా, అంటే మా కావలకి దగ్గరగా విలేజ్ సొంత ఊరు, కావల్లో కూడా చూపించారు. ఫైనల్గా ఏంటంటే 16 ఏళ్ళైనా ఏవి పరిస్థితి కను అక్కడ ఇక నెల్లూరు పిలిపించి మేడం గారితోటి భాస్కర్ సార్ గారితోటి మాట్లాడిన తర్వాత చూద్దామండి, చాలా డిలే అయింది కదా అని చెప్పి మొదలుపెట్టారు. మేమైతే, నేను వాస్తవంగా చెప్పాలంటే 1 సంవత్సరం పైన పట్టొచ్చు అనుకున్నాను నేను ట్రీట్మెంట్. అంటే ఒక ప్రాసెస్ ప్రకారం మేడం గారు చేయడం అనేటువంటిది మాకు చాలా బాగా నచ్చింది. ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ వెళ్ళడం అనేటువంటిది, మనం ఓపికగా ఉండడం అనేది ముఖ్యం. దీంట్లో మొదటి నెల అయిన తర్వాత 2వ నెలలో ఆ అమ్మాయికి గర్భసంచిలో నీరుగడ్డలు ఉన్నాయండి, వాటిని తొలగించాల్సిన అవసరం ఉందని చెప్పి 2nd మంత్లో వాటిని తొలగించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 3వ నెలలో మళ్ళీ ఇక్కడికి కన్సల్టేషన్ కోసం రావాలి, డేట్ ఇచ్చున్నారు. వాళ్ళు యాజ్ యూజువల్గా కన్సల్టేషన్ కోసం వచ్చారు. మా మిసెస్ నేను ఇక్కడ నెల్లూరులోనే ఉంటున్నాము, మా ఇంటి దగ్గరికి వచ్చి తీసుకురావాలి. మా మిసెస్ అడిగినప్పుడు వదిన ఈ 2 డేస్ లేట్ అయింది ఈసారి అని చెప్పి మామూలు క్యాజువల్గా చెప్పింది. వెంటనే మేము హాస్పిటల్కి వచ్చి చేస్తే ఆమె కన్సీవ్ అయింది. జస్ట్ 3వ నెలలోనే, 16 సంవత్సరాల పాటు పిల్లలు లేనటువంటి ఆమెకు 3వ నెలలోనే కన్సీవ్ కావడం. ఇప్పుడు 2 బిడ్డల అబ్బాయి, అమ్మాయి ఇద్దరు బిడ్డలతో వాళ్ళు హ్యాపీగా, చాలా హ్యాపీగా ఉన్నారు. దిస్ వాజ్ ది ఫస్ట్ ఎగ్జాంపుల్. నేను ఈ క్రమంలోనే మా ఫ్రెండ్ టీచర్ వేరే విలేజ్లో పనిచేస్తూ వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి ఒక ఎంఏ చేసినటువంటి ఒక అబ్బాయి, ఆ అబ్బాయి మేనరికం చేసుకొని 15 ఏళ్ళు పిల్లలు పుట్టలేదండి మేనరికం వల్ల. అఫ్కోర్స్ చాలా చోట్ల తిరిగేసినారు, చాలా డబ్బులు ఖర్చు పెట్టేసుకున్నారు అప్పటికే. ఈ టీచర్ మా ఫ్రెండ్ ఫోన్ చేసి, ఇట్లా మాల్యాద్రి మీరు ఆండాల్ మేడం దగ్గర చూపించారు కదా, ఒకసారి ఈ అబ్బాయి మిమ్మల్ని కలుస్తాను అంటున్నారు, అతను ఎవరు నాకు పరిచయం కూడా లేదు అని ఫోన్ చేసిన తర్వాత రమ్మంటే ఇక్కడే హాస్పిటల్ దగ్గరకు వచ్చి ఫోన్లో మాట్లాడుకొని కలిసామండి. కలిసి తీసుకొచ్చి ఇద్దరిని, భార్యాభర్త ఇద్దరు వచ్చిన తర్వాత సార్తోటి మేడం గారితోటి మాట్లాడాము. ఆ 15 ఇయర్స్ పిల్లలు లేరు, ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు బిగినింగ్ నుంచి, ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తూ స్టార్ట్ చేసుకుంటూ వచ్చినాము. అయితే ట్రీట్మెంట్ ఆ అమ్మాయికి మాత్రం 9వ నెలలో కన్సీవ్ అయింది. మేడం గారి దగ్గరకు వచ్చిన తర్వాత, ట్రీట్మెంట్ మొదలుపెట్టిన తర్వాత ప్రాబ్లమ్స్ అన్నీ ఒక్కొక్కటి తీసుకుంటూ వస్తూ చేసుకుంటాం. ఇప్పుడు ప్రజెంట్ మా సొంత తమ్ముడిని ఇక్కడికే మనం 10 దిక్కులా తిరిగి కొన్ని 1000 రూపాయల డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆ ఫైనల్గా ఆండాల మేడం దగ్గరికి వెళ్ళండి అని ఎవరో సలహా ఇస్తే వచ్చే బదులు అదేదో ఫస్ట్లో వెళ్ళేసి మనం నీట్గా మనం చేస్తారు. వాస్తవంగా సొంత అనుభవంతో నేను చెప్తున్నానండి, ఇదేదో ఎవరి మెప్పు కోసమో లేకపోతే ఇంకో దానికోసం చెప్పట్లేదు. వీ ఫీల్ వెరీ హ్యాపీ, ఎందుకంటే 16 ఇయర్స్ తర్వాత మా చెల్లెలు కన్సీవ్ అయినప్పుడు మేము ఎంత ఆనందపడ్డామో అది మాకు తెలుస్తుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఒక ప్రాసెస్ ప్రకారం స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తున్నట్టు క్రమంలో కొంచెం లేట్ కావచ్చు. ఈ డబ్బులు కూడా బయట కంటే మనం బయట పెట్టినంత దానికంటే ఎక్కువేం కావట్లేదు ఫైనల్గా చూస్తే. మీరు ఇట్లా చూస్తున్నారు కదా, 14 ఇయర్స్, 15 ఇయర్స్, 8 ఇయర్స్ ఇట్లా, మీకేమనిపిస్తుంది ఈ ప్రాబ్లం మరీ కష్టమైనదా లేదా మనం ఈజీగానే ఉంటుంది అనిపిస్తుంది? అంటే మీరు చూసినారు కాబట్టి మీ అవగాహన, మీ ఫీలింగ్ ఏంటి ఈ ప్రాబ్లం పట్ల? డెఫినెట్గా సైకలాజికల్గా, ఫిజికల్గా భార్యాభర్తలు ఇద్దరూ గనక మేడం గారు చెప్పినటువంటి సూచనలు పాటిస్తూ ఉంటే డిలే అనేటువంటిది అసలు సమస్య కాదండి. డెఫినెట్గా సక్సెస్ఫుల్ రేట్ తోటి ప్రెగ్నెన్సీ రావడానికి 100% అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటంటే, మేడం గారు చెప్పిన తర్వాత కొంతమంది మధ్యలో డిస్కంటిన్యూ చేయడము, రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల వాటిని అవాయిడ్ చేయడము, అవి చేయకుండానే ప్రతి నెల మామూలుగా వచ్చిపోతూ ఉంటాం. మందులు తీసుకు మందులతోనే అన్నీ కావాలని మనం అనుకుంటూ ఉంటాం.
కానీ మనం సీడీలు కానీ మేడం గారు ఇప్పించేటువంటి కౌన్సిలింగ్ కానీ ఇవన్నీ చూసిన తర్వాత నిజంగా స్వతహాగా మనం చేయాల్సింది 90% మేడం గారి సూచనలు 10% అనిపిస్తుంది మనకి. నాకైతే అట్లా అనిపించింది. వాటిని పాటించండి. వాళ్ళిద్దరు మా సిస్టర్ వాళ్ళైతే ఇద్దరు ఇల్లిటరేట్స్ అండి, ఇద్దరు పొలం పని చేసుకునే వాళ్ళు. వాళ్ళిద్దరిని నేనే ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ వాళ్ళకి ఆ వీడియోలు చూపిస్తూ కౌన్సిలింగ్ ద్వారా మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు దగ్గర కూర్చొని వాళ్ళతో మాట్లాడిస్తూ ఇద్దరిని విడివిడిగా మాట్లాడిస్తూ ఇట్లా చేయడం వల్ల వాటిని పాటించడం వల్ల మాక్సిమం పాసిబిలిటీ సాధ్యమైంది మేడం. అంటే మీరు ఎటువంటి బాధ మీకు కలిగి బాధ్యత కూడా తీసుకున్నారు. ఎస్ మేడం, ఎస్. అంతే కదా, ఇప్పుడు మీ సిస్టర్కి చేయడం ఒకటి అయితే ఇప్పుడు వాళ్ళు లీలమ్మ గారు వాళ్ళు మీకు తెలియదు, అయినా కూడా వాళ్ళకి ఇక్కడ చేసి అక్కడ అరేంజ్ చేయడం ఎట్లా చేయగలిగారు? ఎందుకంటే అందరూ చేయలేరు ఇది. అందుకని అంటే ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా. జస్ట్ 1 మంత్ బ్యాక్ కూడా టీచర్, మా టీచర్ ఒక పని చేస్తున్నారు మేడం. వాళ్ళు చెన్నై అన్నీ చూయించేసుకున్నారు. 8 ఇయర్స్ అయిందంట మొన్న చెప్పారు, ఈ మధ్యన కలిస్తే మాట్లాడినప్పుడు చెప్పారు 8 ఇయర్స్ అయింది. అంటే పిల్లలు ఎంత సార్ ఎక్కడ చదువుతున్నారని అడిగిన క్రమంలో వచ్చింది మేడం, పిల్లలు లేరు సార్ నాకు అని చెప్తే 8 ఇయర్స్ అయిపోయింది, చెన్నై అంతా తిరిగేస్తున్నాం సార్, మరి ఆండల్ మేడం గారి దగ్గర మీరు ఒకసారి నాకు కలిసారా సార్ అని అడిగాను. కలవలేదు సార్, మేము వెళ్ళలేదు, నేను స్వయంగా వెళ్ళున్నాను, మా సిస్టర్ని మా ఫ్రెండ్స్ని ఇట్లా నేను తీసుకెళ్ళిన కేసులు సక్సెస్ అయి ఉన్నాయి, ఒకసారి ముందుకు వెళ్ళి కలవండి సార్ అని చెప్తే కాబట్టి ఆమె కొంత ఒబేసిటీతో కొద్దిగా ఇబ్బంది పడుతుంది, దానికోసం తగ్గడం కోసం బరువు తగ్గడం కోసం ప్రయత్నిస్తున్నాము, వెంటనే కలుస్తాం సార్, వెళ్లే ముందు మీకు ఫోన్ చేసి ఒకసారి మీరు కూడా రండి సార్ అని చెప్పి అన్నారు మేడం. దట్ ఎందుకనంటే ఇది కొంత నాకు చాలా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది మేడం. అంటే ఆ పిల్లలు లేనటువంటి ఆ బాధ అనేటువంటిది కొంచెం నాకైతే 1st ఇయర్లోనే 2nd ఇయర్లోనే పిల్లలు పుట్టారు మేడం, బట్ ఆ బాధ అనేటువంటిది మా సిస్టర్ని చూసిన తర్వాత వాళ్ళు 16 ఏళ్ళ తర్వాత మేనరేక వివాహం చేసుకొని కూడా పిల్లలు కలిగిన తర్వాత వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇప్పటికీ టచ్లో ఉంటారు మేడం, ఆయన ఎవరో నాకు తెలియదు, ఇప్పటికీ టచ్లో ఉంటూ మాట్లాడుతూ ఉంటాడు మేడం. సో ఇదంతా కూడా నాకు కొంత సాటిస్ఫాక్షన్ కలిగి ఇక్కడ జెన్యున్గా ఉండేటువంటి ఒక వైద్యం పిల్లల కోసం దొరుకుతూ ఉంది. మనం ఇక్కడెక్కడ 4-5 చోట్లు తిరిగి 4 నెలలు అక్కడికి పోయి కొంత కొన్ని వేలు కట్టేస్తాం, ఇంకొక 4 నెలలు ఇంకొక చోట పోతాం, అట్లా అన్ని చోట్ల తిరిగామని చెప్పుకుంటాం, 10 దిక్కులు తిరిగాము పిల్లలు పుట్టలేదని చెప్పుకోవడం తప్ప ఒకే చోట కంటిన్యూగా మంచి దగ్గర చూపించుకోవడం అనేది చేయలేకపోతున్నారేమో. అది మనం సలహా ఇవ్వడం మాట సహాయమే కదా, చేసినందువల్ల ప్రాబ్లం ఏముంది, నాకు సంతృప్తి కలుగుతుందన్న ఉద్దేశంతోనే నేను చేస్తున్నాను మేడం. చాలా సంతోషం అండి, ఎందుకంటే చాలా మంది ఈ పని చేయటం లేదు, అందుకని మిమ్మల్ని అది అభినందిస్తున్నాను. ఎక్కువ మంది కూడా ఇట్లా చేయాలి, ఎందుకంటే తోటి వాళ్ళకి మీ బోటి వాళ్ళు ఉన్నప్పుడు ఆ సహాయం చేసినప్పుడు ఆ హార్మోన్ బ్యాలెన్స్ అనేది బాగా వచ్చి చాలా ఈజీగా కన్సీవ్ అవ్వగలుగుతున్నారు. అదే వాళ్ళు కేవలం వేరే మందులతో మాత్రం ఆ సంతోషం అనేది ఆ మనటికి మనసుకి ఆ ఓదార్పు ఊరేట అనేది కలిగి మందులు కలిగించదు. కాబట్టి ఇది మీరు ఖచ్చితంగా ఇంకా ఈ పరిస్థితిలో కానీ, ఎందుకంటే ఒక్కొక్కసారి అది మనసులో ఉంటే తప్పితే బయటికి రాదు, చాలా జస్ట్ సంతృప్తి కోసం మాత్రమే ఇవి చేస్తున్నాం అంతే. కాకపోతే మిమ్మల్ని చూసి ఇంకా ఎవరో ఇప్పుడు కూర్చున్న వాళ్ళు ఖచ్చితంగా ఎవరికో ఒకరు స్ఫూర్తి కలిగిస్తుంది, ఎందుకంటే మీరు చెప్తే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మేము ఎంత చేస్తామో ఆ పని చేసే తీరు అంతా కూడా ఈ మంచి ధైర్యంతో వచ్చేస్తుంది. మనం పంపించిన తర్వాత వాళ్ళు జంట సాటిస్ఫై అయితే అది చాలా సంతోషం కదా, మంచి ప్లేస్కి వచ్చాము అనేటువంటి సాటిస్ఫాక్షన్ వాళ్ళకి వస్తే అది చాలు మేడం. ఇంకొకటి రేపు ఇక్కడికి ఎంటర్ అయిన తర్వాత మీ స్టాఫ్ మాత్రం చాలా అఫెక్షనేట్ అందరినీ కూడా మేడం, మొదటి 4 కేసుల్లో నేను మధ్య మధ్యలో వస్తూ వెళ్తూ ఉన్నాము, అఫెక్షనేట్గా స్టాఫ్ను మాత్రం చాలా అప్రిషియేట్ చేయాలి మేడం మీరు ఎప్పుడు కూడా, అంటే చేస్తూనే ఉంటారు, మాకైతే ఎందుకు చాలా ఆనందం కలుగుతుంది మీ స్టాఫ్ని చూసిన తర్వాత, అందరూ కూడా చాలా అఫెక్షనేట్గా చేస్తూ ఉంటారు మేడం, అది ఒక ప్లస్ పాయింట్ మేడం. ఎందుకంటే డాక్టర్ గారు భాస్కర్ గారు దానికి ప్రత్యేకంగా వాళ్ళని ట్రైనింగ్ వాళ్ళకి వాళ్ళు కూడా ఇది ఒక ఫ్యామిలీ వాతావరణం కల్పించాలి, ఎందుకంటే అది ట్రీట్మెంట్కి కూడా ఉపయోగం, వాళ్ళకి పర్సనల్గా కూడా ఖచ్చితంగా ఉపయోగం అని వాళ్ళు మోటివేషన్ క్లాసెస్ విడిగా జరిపిస్తుంటారు. చాలా థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.